గోపిచంద్ మెహ్రీల కాంబినేషన్ లో తిరు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చాణక్య. అత్యంత భారీ ఎత్తున ఏకంగా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11.1 కోటి వరకు థియేటర్కల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, 12 కోట్ల వరకు టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు మొత్తం మీద కేవలం 1.1 కోటి వరకు షేర్ ను ప్రపంచ వ్యాప్తంగా సొంతం చేసుకోగా, రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఆదివారం అవ్వడంతో సినిమా జోరు చూపుతుంది అనుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం జోరు చూపలేకపోయింది. సినిమా మొదటి రోజుతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 40% కి పైగా డ్రాప్స్ ను తొలి రెండు షోలకు సొంతం చేసుకోగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కేవలం ఆ డ్రాప్స్ 5% వరకు మాత్రమే కవర్ అయ్యినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రెండవ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల నుండి 60 లక్షల వరకు షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా రెండవ రోజు గాను సినిమా 60 లక్షల నుండి 65 లక్షలకు పైగా షేర్ ను వసూలు చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దాంతో రెండు రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 1.7 కోట్ల నుండి 1.75 కోట్ల వరకు షేర్ తో తొలి రెండు రోజుల వీకెండ్ ను ముగించే అవకాశం ఉంది. సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వాలంటే ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవని చెప్పవచ్చు. ఇక సోమవారం నుండి 3 రోజులు నికార్సిన హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమా ఎంతవరకు కలెక్షన్ను రాబట్టగలుగుతుందో చూడాలి. ఓవరాల్ గా తొలి 2 రోజులు మాత్రం సినిమా పూర్తిగా నిరాశపరిచే కలెక్షన్ అనే సాధించిందని చెప్పవచ్చు. ఇక 3వ రోజైనా సినిమా బాక్సాఫీస్ దగ్గర గ్రోత్ ను సాధిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.